ఇక నుండి పొందండి ఇప్పుడు మన గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ తేదీన ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు చాలా రకాలైనటువంటి రంగాలు ఉండగా మీరు ఇటు సైడ్ ఎందుకు వచ్చారు చిన్నప్పటి నుంచి ఉండేది స్కూల్లో ఉండగానే నేను స్వయంగా నాటకాలు రాసేవాడిని కవిత్వాలు రాసేవాడిని స్కూల్లో పాములుగా వార్షికోత్సవాలు జరుగుతాయిగా వార్షికోత్సవానికి నేనే నాటకం రాసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వేసేవాళ్ళం ఆ అన్నీ వచ్చేవి ఆ ప్రైజులన్నీ మా హెడ్మాస్టర్ గారు ఇంకా నాకంటే చాలా చాలా పెద్ద ఆయన చాలా ప్రేమించారు నన్ను అభిమానించారు రే నీకేం ప్రైజులు కావాలో నువ్వే కొనుక్కో అన్నారు నేను వెళ్ళి అన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను రవీంద్రనాథ్ టాగూర్ పుస్తకాలు రామకృష్ణ పరమహంసవి వివేకానందుడివి అంటే ఆలోచన ధోరణి చెప్తున్నాను అలా ఉండేది అవన్నీ తెచ్చుకున్నాం వీటితో పాటు అంటే మీకు నవ్వు వస్తుందేమో తెలి ఒక చిన్న నాకు కోరిక ఉండేది మేము చికటిపల్లిలో పుట్టి పెరిగానమ్మ మా ఇల్లు ఉంది ఇప్పటికీ ఉంది అక్కడ మా ఇంటికి పక్క వీధిలోనే మా స్కూల్ ఉండేది ఆ స్కూలు మొదలైంది కూడా ఆ అడ్మిషన్ నెంబర్ నాది ఒకటి హెడ్ మాస్టర్ గారు అమ్మాయిది రెండు అంటే అప్పట్లో స్కూల్కి పంపించేవాళ్ళు కాదు ఆయన ఇల్లుల్లు తిరిగి పిల్లల్ని తీసుకెళ్లారు అక్కడ చేరాం దాంట్లో అట్లా చేర్చి నాటకాలు అవన్నీ చేసిన తర్వాత ఆయన చేసి నాకేంటంటే స్కూల్కి మధ్యాహ్నం టిఫిన్ కట్టుకెళ్ళి స్కూల్లో తినాలి అది పెద్ద కోరిక మా అమ్మ ఒప్పుకునేది కాదు అంటే మా నాన్నగారు లేరు చిన్నప్పుడే చనిపోయారు మా ఇల్లు కడుతూ పడిపోయారు ఆయన ఆయన ఇంజనీర్ అప్పట్లోనే అమెరికా వెళ్ళొచ్చారు సాయిల్ మెకానిక్ రీసెర్చ్ ల్యాబ్స్ అని ఉన్నాయి దాని డైరెక్టర్ చేసేవారు మా ఇల్లు కడుతూ పడిపోయారు యాక్సిడెంటల్గా పడిపోయారు అది యాభై ఎనిమిదిలో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అంటే ఇలా చెప్తూ పోతే మన చరిత్ర వెనక్కి వెళ్ళిపోతామండి అలా చేసిన తర్వాత మేము అందుకని నేను పెద్ద కుట్ర లాంటి ప్లాన్ వేసాను మా అడ్మాన్స్డ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ లంచ్ టైంలో పిల్లలందరూ బయటికి వెళ్ళి ఆడుతున్నారు వీళ్ళకి బదులు మనం మ్యాగజైన్స్ పెట్టి ఓ లైబ్రరీ పెడదాం అని ఏం చేస్తారు ఆ లైబ్రరీ పెట్టి పెడితే పిల్లలు కాసెప్స్ చదువుకుంటారు సార్ అందరూ సరే ట్రై చేయండి అంటే నేను కూర్చుంటాను అన్నా లైబ్రరీలో అసలు నా ఉద్దేశం ఏంటి ఆ లైబ్రరీలో కూర్చుంటే ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకుని తినచ్చు తినచ్చు ఓకే అది దుర్ ఒక ఆలోచన సరే ఒక రెండు రోజులు నడిచింది అలాగ ఈ పిల్లలందరూ ఏంటి ఆ పుస్తకాలు తీసుకున్నారా పాడ వాళ్ళు అక్కడ అందరూ వచ్చి కూర్చుని అల్లరి చేయటం వల్ల పెట్టారు తర్వాత నాకంటే అప్పుడు ఎయిత్ క్లాస్లో నేను టెన్త్ క్లాస్ పిల్లలు వచ్చి నన్ను బయటికి కొడతా ఉంటారు సరే అది సరే రెండు రోజులు అయిన తర్వాత మా హెడ్ మాస్టర్ గారు చూస్తారు ఇట్లా కాదులే నువ్వు టిఫిన్ ఇక్కడ తింటున్నావు ఎందుకంటే ఉండాలి కదా సార్ కర్లేదు మేము ఇంటికెళ్ళి తింటున్నా అలాగా నేను టిఫిన్ తినాలి అన్న కోరిక రెండు రోజులకు పరిమితమైంది ఏం చదువుకున్నారు సార్ మీరు నేను బీఎస్సీ చదివానమ్మా తర్వాత ఎంఏ చేశాను తర్వాత ఉద్యోగానికి దీనికి సంబంధం లేని డిప్లొమాలు చేశాను డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అడ్వర్టైజింగ్ పబ్లిక్ రిలేషన్స్ ఇవేవి ఉద్యోగానికి సంబంధం లేవు ఇవన్నీ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్భైలో హైదరాబాద్ ఆకాశవాణిలో ఉద్యోగం చేశారు అది కూడా వార్తా విభాగంలోనే ముందు అక్కడ చేశారు ఆకాశవాణిలో ఒక ఏడాది పాటు తర్వాత దూరదర్శన్ అంటే దానికి దీనికి సంబంధం లేదు ఉద్యోగం చేసి అక్కడ న్యూస్ రీల్ అసిస్టెంట్ వాళ్ళు అదేంటంటే నగరంలో జరుగుతున్న విశేషాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి తెచ్చి ఎడిట్ చేసి వార్తా వాహిని అని వారానికి ఒకసారి ప్రసారం చెయ్యాలి అప్పుడు మన వీళ్ళందరూ అక్కడ ఉండేవారు బండారు శ్రీనివాసరావు గారు ఓకే ది వెంకట్రామయ్య గారు సత్యవతి గారు వీళ్ళందరూ పనిచేస్తుండేవారు అప్పుడు రామకృష్ణారావు గారు తర్వాత తురగా కృష్ణమోహన్ గారు వీళ్ళల్లో చాలామంది పెద్దవారు అయిపోయారు కొంతమంది ఇంకా పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు అయితే నేను చేరిన పన్యాల రంగనాథరావు గారు దానికి చీఫ్గా ఉండేవారు నేను చేరినప్పుడు నాకు ఆ డైరెక్టర్ చెప్పారు సెలెక్షన్ అయిపోయిన తర్వాత నాయనా నువ్వు ఈ ఉద్యోగం చేస్తావా చేస్తా అండి జాగ్రత్త నువ్వు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు అర్థం కాల సరే చేశాను అలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నాను అందులో కొంచెం కుర్రతనం అటు వెళ్తే చివరికి చేసి ఓ ఏడాది తర్వాత రిజైన్ చేశాను రిజిగ్నేషన్ పంపించాను పంపిస్తే డైరెక్ట్గా తీసుకోవాలా ఆయన ఫోన్ చేసి నువ్వు రా అని పిలిపించారు పిలిపించి ఆయన ఇంటికి రమ్మని ఇంట్లో కూర్చోబెట్టి నాకు మెల్లిగా వివరించారు నీకు చెప్పాను నీకు అసలు విషయం తెలియదు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చిన రోజునే ఇంటర్వ్యూ బోర్డులో నార్ల వెంకటేశ్వరరావు గారు బోర్డు చైర్మన్గా ఉన్నారు ఆయన ఆంధ్రజ్యోతి ఎడిటర్ అప్పట్లో ఆయన కూర్చున్నప్పుడు ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారట సరే ఈ పిల్లాడు మనకి దగ్గర పని చెయ్యడు అంటే ఎందుకు చెయ్యడు బాగానే చెప్పాడు కదా ఆ ఉన్నవాళ్ళ అబ్బాయి అండి మన మాట వినరు అన్నాడు అసలు విషయం అది కాదు ఈ ఉద్యోగం ఇస్తా అని వేరే ఇంజనీర్ గారి అబ్బాయికి వీళ్ళు ప్రామిస్ అతను సరిగ్గా వాడు నా ఫ్రెండే సరిగ్గా చేయలేదు నా కర్మకుద్దీ వాడికి ఇచ్చేసి ఉంటే మా మనకేం తెలుస్తుంది అయిపోయింది అప్పుడు ఈయన కోపడ్డారట మీ ఇష్టం ఉన్నవాడికి వాడికి ఇచ్చేటైతే నన్ను ఎందుకు పిలిచారు మీరు సంతకం పెట్టమంటే పెడతాను నన్ను వీళ్ళ భయం వీళ్ళ పెట్టింది పేపర్లో రాస్తే అందులో నార్లవారి మాట చిన్న మాట కాదు అందుకని వీళ్ళు చెప్పారు అది డైరెక్టర్ గారికి తెలుసు అది ఒక ఏడాది తర్వాత ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటుంది నన్ను కన్ఫర్మ్ చేయాలి అది కన్ఫర్మ్ చేస్తే నేను అందులోనే ఉండేవాడిని నేను వద్దని వదిలేశాను సరే అది వదిలేసి ఈయన చెప్పారు నానా ఉద్యోగం రావటం అంత తేలిక కాదు నీకు వచ్చింది అంటే సార్ నా వల్ల కాదు నేను చేస్తాను ఆలోచించుకోమని నలభై రోజులు అట్టి పెట్టారు తర్వాత రిజైన్ చేశాను రిజైన్ చేసి అప్పటికి డెబ్భై రెండు ఎంఏ చేశాను నేను తర్వాత డెబ్భై రెండులో ఈ వాణిజ్య ప్రసారాలు ప్రారంభమైనాయి అంటే వివిధ భారత్ రేడియోలో అంటే ఈ చీర కొనండి ఈ సినిమా చూడండి యాడ్స్ ఓ వాణిజ్య ప్రసారాలు అంటే అర్థం కాలే యాడ్స్ సినిమాట తప్పు నాదే లేండి ఏ కమర్షియల్స్ ఓకే ప్రారంభమైంది వాటికి రికార్డింగ్స్ అన్ని కూడా ప్రైవే స్టూడియోలో జరిగేవి కాదు బయట ప్రైవేట్ ఏజెన్సీలు చేసేవి వాటికి స్టూడియో లేదు ఇలా ఇంట్లో చేసేవాళ్ళు రికార్డ్ చేయాలంటే చప్పుడు లేకుండా చెయ్యాలి అర్ధరాత్రి చేసేవారు ఊరవతల అది కూడా నేను మొగి మొదలు పెడితే అక్కడ ఏదో పిల్ల అరిచేది అది ఆగిపోయిన తర్వాత నేను మొదలు పెట్టాలి ఇవన్నీ అంటే ఎంత పదిహేను సెకండ్లు ముప్పై సెకండ్లు వీటిల్లో మధ్యలో నేను తర్వాత ఇంకో ఆడగొంతు వీళ్ళల్లో పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ చెప్పేవాళ్ళల్లో చాలామంది ఉండేవారు రావు అని శోభాశంకర్ అని ప్రజ్ఞ అని వీళ్ళని వీళ్లతో పాటు రోజారాణి కూడా వచ్చేవారు ఓకే వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేవారు వచ్చేవాళ్ళు నమస్కారం అనేవాళ్ళు చదివేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అంతకుమించి ఒక అంగుళం కూడా ముందుకేం లేదు నమస్కారాలే అంతే అలా అవి రెండు మూడేళ్ళు చేశాను చేస్తున్నప్పుడు నాకు ప్రగాఢమైన నమ్మకం ఒకటి ఉండేది ఏదో ఒకరోజు హైదరాబాద్కి టీవీ వస్తుంది నేను టీవీలో పనిచేస్తాను అని అక్కడ చెప్పేవాడిని మా వాళ్ళు నమ్మేవాళ్ళు మడికి కొంచెం ఎక్కడొస్తుంది ఏంటి అలా అనుకుంటున్న టైంలో ఈ సైట్ అండ్ ప్రోగ్రామ్ చెప్పారు అది ప్రారంభమైంది మమ్మల్ని పిలిచారు వచ్చి మీరు వీటిల్లో పాల్గొనండి అని అలా మొదలైంది అలా వచ్చి ఉద్యోగం వచ్చింది భారతలు చదవమని ఉద్యోగం ఇచ్చారు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత రోజారానికి ఈ పరిచయకర్త అంటే మనం వ్యాఖ్యాత అంటాం ఇంగ్లీష్ అప్పట్లో అనౌన్సర్ అనేవాళ్ళు ఆ ఉద్యోగం వచ్చింది తను వచ్చి చేసేది తను ఉద్యోగం వచ్చిందని చూపించింది అంటే ఓ సంతోషం ఒకే చోట పని చేయొచ్చు అని ఒకే చోట పని చేయొచ్చు అనుకున్నాం కానీ ఒకటే బంధం అయిపోతుందని అప్పుడు అనిపించలేదు ఆ తర్వాత అలాగే అంటే మా ఇద్దరికి కామన్గా ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు శశిధర్ అని రైటర్ బాధ వాడే చేతి రాత ముత్యాలు చాలా బాగుండేవి మేము ముగ్గురం కలిసి వచ్చేవాళ్ళం అందరం చిక్కడపల్లిలోనే ఉండేవాళ్ళం అలా పరిచయం పెరిగి పెరిగి స్నేహమై స్నేహం ప్రేమగా మారి ప్రేమ పెళ్లి బంధంతో ముడిపడింది అంటే ప్రేమగా చెప్పుకోలేదు అది గమ్మత్తు పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత తెలిసిన ఇంకో గమ్మత్తు ఏంటంటే ఆ అమ్మాయి నా చిన్నప్పటి స్నేహితుడు చెల్లెడు అది అంతకుముందు తెలియదు వాడు పెళ్ళి మాట్లాడడానికి వచ్చినప్పుడు వీడు వచ్చాడు ఇంటర్ నువ్వు అంటే బేబీ మా చెల్లెలే కదా అన్నాడు అంటే తన బేబీ అనేవాళ్ళు ఇంట్లో అదే మా ఆఖరి చెల్లెల కదా సరిపోయింది సరే అలా పెళ్ళింది అలా జరిగింది మీరు ఫస్ట్ తీసుకున్న శాలరీ ఎంత సార్ లాస్ట్ మీరు రిటైర్ అయ్యే ముందు తీసుకున్న శాలరీ ఎంత మొట్టమొదట చేతికి వచ్చిందో మూడు వేలు ఉంటుంది ఏది దూరదర్శన్లో చివరికి వచ్చింది లక్షన్నర అంటే రెండు వేల పదకొండు అంటే ఎప్పటికప్పుడు ఇవి ఉంటాయి మన పే రివిజన్ కమిటీసు హైక్స్ ఉంటాయి హైక్స్ ఉంటాయి దానివల్ల ఇవాళ సంతోషం ఏంటంటే అంటే నిజానికి ఉద్యోగాలు లేవు ఎవరైనా కొత్తగా అవకాశం చేరితే మొదట్లోనే వాళ్ళకి లక్ష ఉద్యోగం రూపాయలు వస్తాయి అవునా కానీ కొంచెం కష్టంగానే ఉంది అవకాశాలు తక్కువ వస్తాయి ప్రైవేట్ ఛానల్స్ వేరే వాటి తీరుతెన్నలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి